जगनमोहन रेड्डी गारु कंटिन्यू चेयडमे काकुंडा नाडु नेडु कार्यक्रम द्वारा चिन्न पिल्ललकु ब्रह्मांडमैनटुवंटि पोषक पदार्थालु अंदिंचे कार्यक्रमंतो पाटु पेद्द पेद्द चदुवुलु चदवालने विधंगा अनेकमैनटुवंटि सदुपायालु कल्पिंचिनटुवंटि चरित्र आंध्रप्रदेश लो जगनमोहन रेड्डी गारिकि दक्किंदि काबट्टि ई रोज चिन्न पिल्ललु कूडा इंग्लीश लो ब्रह्मांडंगा मात्लाडगलुगुतुन्नारु मीरु ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ కాదు కదా చదువులు ఎందుకు చదువుల్ని క్లోజ్ చేసి ఆ చైతన్యను నారాయణ కాలేజీలను చైతన్యపరచడానికి ప్రయత్నం చేసినారు తప్ప ప్రభుత్వ స్కూళ్లను చైతన్యపరిచిన సందర్భాలు లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రైవేట్ స్కూళ్లకు నీట్ గా గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే కార్యక్రమం కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసి అన్ని కార్పొరేషన్ల మీద అప్పులు తీసుకొని రాష్ట్రమే సర్వనాశనం చేసి అప్పుల బాధలు అప్పుల్లో కూరుకుపోయే విధంగా చేసినటువంటి చరిత్ర మీదైతే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను జనసేనకు మీరు తాపత్రయపడుతున్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పారు సార్ మీరు మళ్ళీ మర్చిపోయి 11 లక్షల కోట్లు అంటే మీరు చేసినటువంటి అప్పులన్నీ మీరు చేసినటువంటి తప్పులన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో బదనాం చేయాలనే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు తల కిందులు పడినా తల కిందికి పెట్టి కాళ్ళు పైకి ఎత్తి తపస్సు చేసినా కూడా పులివెందులలో మీరు గెలచలేరు వైనాట్ పులివెందులు అంటున్నారు పులివెందుల కాదు కదా పులివెందుల బాటలో ఏ నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి మీకు రాదు 5,45,000 మెజార్టీతో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ చరిత్రలో మీ పార్టీ చరిత్రలో ఏ ఒక్క నాయకుడైనా 5 లక్షలతో గెలిచినటువంటి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి చరిత్ర ఉందండి భవిష్యత్తులో కూడా ఈ ఒక్క 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోలే ఇంకా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు ప్రజలకు మేలు చేస్తున్నాడు ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాడు మీరు అనుకుంటున్నారు ఏది ఒక్క నిమిషం ఉండండి దేవరాలు టెంట్లు పోలీసులు అంటున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి బయటికి పోతే పోలీసులు పోకుండా రౌడీలు పోతారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతున్నప్పుడు ఆయన వెంటబడి పోలీసులు పోలేదా ఆయన వెనకబడి జనాలు పోయినప్పుడు పోయినారా జగన్మోహన్ రెడ్డి గారు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు పది కిలోమీటర్లు పాదయాత్ర చేయమనండి 10 కిలోమీటర్లు తిరుమలకి ఎక్కలేక ఏడ్చుకుంటా కూర్చున్నారండి మీరు కూడా మామూలు తప్పింటు మోహన్ రెడ్డి గారు విమర్శలు ప్రతిబింబం కమ్ టు ద పాయింట్ ప్లీజ్ ఇప్పుడు వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు కలిసి కానీ ఇలా కలిపి ఒకటి ఏదన్నా మహాజన లేక మహాజన పార్టీ ఒకటి విలీనం చేసుకున్నారు చూడు మహాజన గానీ లేక బీజేపీ గానీ లేక కాంగ్రెస్ పార్టీని కానీ వీళ్ళందరూ కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు జగన్మోహన్ రెడ్డి గారు 175కు 175 రావాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు అందుకు ఉదాహరణగా మన జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి మెజార్టీ వచ్చిందన్న విషయాన్ని మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళకు ఇంపార్టెంట్ అయినటువంటి నియోజకవర్గాలు కుప్పం గానీ లేక మంగళగిరి గానీ లేక హిందూపూర్ గానీ ఆ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి గాజువాక గానీ లేక భీమవరం గానీ ఆ నియోజకవర్గాల్లో కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో బ్రహ్మాండంగా మేము గెలిచినాం కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా రైట్ రైట్ మోహన్ రెడ్డి గారు మనోహర్ గారు కంటిన్యూ ప్లీజ్ ఇలా ఉంటుందండి మన జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఎలా అంటే ఇన్ఫోసిస్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అంట ఇలా ఉంటాయి ఎలివేషన్స్ బాగా చూపించండి కనిపించలేదు ఇలా ఉంటాయి స్క్రీన్ కనిపించట్లేదు మనోహర్ గారు అవన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు తిట్టినట్టు చూపించమంటారా మనోహర్ గారు చంద్రబాబు మోహన్ రెడ్డి గారు వస్తున్నా మోహన్ రెడ్డి గారు మీ సిగ్నల్ కట్ అయింది మోహన్ రెడ్డి గారు చంద్రబాబు అవినీతి పరుడని చెప్పింది నేను కూడా చూపించగలుగుతాను మా తల్లిని తిట్టారు మేము అలకా జనాలు అన్నారు మా పార్టీ క్యాడర్ అలకాడు అన్నారు అవన్నీ చూపించమంటారా మీ సిగ్నల్ వీక్ ఉండడం వల్ల నేను మనోహర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒక్క నిమిషం మనోహర్ గారు కంటిన్యూ
ఎలా చెప్తున్నానంటే మన మోహన్ రెడ్డి గారు పచ్చి భూతులైనా సరే మేము చెప్పేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రశ్న అడిగినా దేనికైనా సరే ఒకటే ఒకటి సమాధానం, మూడు పిల్లలు తప్ప ఏది చెప్పడు. ఆ విధంగా జగన్ ఇక మోహన్ రెడ్డి గారు కూడా అంటే జగన్మోహన్ రెడ్డిలో ఏ విధంగా మోహన్ రెడ్డి ఉన్నదో ఈ మన అధికార ప్రతినిధుల్లో కూడా మోహన్ రెడ్డి ఉంది కాబట్టి సేమ్ మేము ఎన్ని అడగినా అతను చెప్పేది ఒకటే ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డిది. అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డికి సంబంధం లేదనే ఒప్పుకోడు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంటే ఎందుకంటే ప్రజలు ఈ విధంగా ఉంటారు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఉద్యోగస్తులు ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, వాలంటీర్లు వద్దు మహాప్రభు అని చెప్పి వాలంటీర్లు వస్తే కనిపిస్తే తరిమి తరిమి కట్టే పరిస్థితి తెచ్చేసాడు. ఇంకా సీఎం గారు వస్తున్నారంటే పరదాలు వేసుకొని చెట్లు కొట్టేసి మామూలుగా మన మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైనా సరే ప్రోటోకాల్ వస్తారు, ఆబ్వియస్లీ అది ఐదో పదో ఇరవయో వందో 200 మంది ఉంటారు. అదేంటండి పోలీస్ బెటాలియన్ ఎస్ఎఫ్ఐ ఫోర్సు ఆర్మీ ఫోర్సు అందరూ వస్తారు. జనాలు మీటింగ్ పోతే వాళ్ళు పోవద్దని చెప్పి పోలీసు వాళ్ళు భయపెట్టి గేట్ల దగ్గర ఉంటారు లోపల వేయాలని. ఈ విధంగా ఉంటుందా రాజశేఖర రెడ్డి గారి పాలన? ఇదే విధంగా ఉందా? పేరుకు మాత్రం రాజశేఖర రెడ్డి గారు తనేడు అనొచ్చు కానీ బుద్ధి ఒకటి కూడా కానీ రాజశేఖర రెడ్డి గారు బుద్ధి లేదు, పేరుకు మాత్రం రాజశేఖర రెడ్డి గారు తనేడు కానీ పాలన ఎటువంటి పరిస్థితుల్లోనా రాజశేఖర రెడ్డి గారు పాలన లేదు. మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అవ్వండి, ఇందాక మీరు డిస్కౌంట్ కనెక్ట్ అయ్యారు కాబట్టి, అలాగే నా ప్రశ్న ఇందాక నా ప్రశ్నకి మీరు సమాధానం రాలేదు. కంటిన్యూ మోహన్ రెడ్డి.